Praise Lord Kalpana Akka. Praise Lord Mini Akka. Praise Lord Benatana. Praise Lord Nana Persis. భలే కలర్ఫుల్ డ్రెస్లు వేసుకుంటారమ్మా, పెర్సెస్ చాలా మంచి డ్రెస్ వేసింది. మెరూన్ రెడ్ అబ్బా చాలా బాగుంది. క్రిస్టియానా రోజీ డ్రెస్లు బాగున్నాయి, శానివి డ్రెస్ బాగుంది, ఇసుకల రోహిణి బాగున్నారు. కల్పనట్లయితే ఎంత మంచి డ్రెస్ వేసుకున్నారు, మంచి పువ్వులు పువ్వులు బ్లౌజ్ చక్కగా తయారు చేశారుగా. ఆశిష్ అండ్ అభిజ్ఞ బాగున్నారమ్మా. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీ స్కిట్ ఉంది కదా, ఏంటక్క మీకు స్కిట్ ఉంది కదా, యాక్టివిటీ ఉందా? అదే స్కిట్ యాక్టివిటీ. అందరికందరూ భలే చేస్తున్నారు. నాకు నచ్చిన కలర్ వేసుకున్నారమ్మా మీ ఇద్దరును, పింక్ చాలా చాలా బాగుంది. మీ నెక్లెస్ బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి. జాయ్ మమ్మీ డాడీ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారండి. బాగున్నారా? సోనిక నీకు చెల్లుందా? లేదా అంటీ, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు ఉన్నాడా? ఏడు మా తమ్ముడు వచ్చాడు అంటీ. జయంతే. ఆహా జయంత. ఓకే ఓకే ఓకే. కల్పన గారు ప్రార్థన చేసుకుందామా? ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? సరే మీరు పెట్టుకొని చూసుకోండి. సో ఎవరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు? ఓకే, మన గ్రూప్ లో చూసుంటారు ఒక ఇన్ఫర్మేషన్, నిమ్మాకకి అసలు బాగాలేదు. ఓకేనా? సో నిమ్మాక గురించి ప్రార్థన చేయాలి. సో ప్రిస్కిల్ల పర్సిస్ రోహిణి హ్యాండ్ రైజ్ చేశారు. నిమ్మాక హెల్త్ కోసం, అంకుల్ కోసం, బెన్నీ అన్న కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్న. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగలో ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి, నీవు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు స్తుతులు. స్తోత్రం దయగలో ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి, నిమ్మి యొక్క నాన్న తండ్రి ఎప్పుడూ నాన్న తండ్రి మాతో ప్రతి నాన్న తండ్రి సండే స్కూల్కి జాయిన్ అయ్యారు. ఇంకా మాకు ఎన్నో మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు ఇప్పటి వరకు చెప్పారు యేసయ్యా దయగలో ప్రభువా నాన్న తండ్రి. ఇప్పుడు అక్క నాన్న తండ్రి దగ్గర ప్రభా కరోనా పాజిటివ్తో బాధపడుతున్నారు దగ్గర ప్రభా యేసయ్యా నాన్న తండ్రి. మీరే అక్కని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దగ్గర ప్రభా యేసయ్యా నాన్న తండ్రి. మీ చిత్తం అయితే దగ్గర ప్రభా ఇప్పుడు నాన్న తండ్రి మాతో జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యేలాగా నాన్న తండ్రి దగ్గర ప్రభా మీరే నాన్న తండ్రి ఆ భాగ్యంలో దామని అడుగుతున్నాను దగ్గర ప్రభా యేసయ్యా దగ్గర ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి దగ్గర ప్రభా. అక్కకి నాన్న తండ్రి శక్తిని బలమును మీరే దామని అడుగుతున్నాను దగ్గర ప్రభా యేసయ్యా నాన్న తండ్రి. తనకు నాన్న
తండ్రి పూర్తి బలమును నాన్న తండ్రి, శక్తిని నాన్న తండ్రి, తనలో ఉన్న ఒక ఇల్నెస్ ని ఇంకా సిక్నెస్ ని తన బలహీనతని తీసివేయండి దయగల ప్రభా. మీ యొక్క బలం దయచేయమని అడుగుతున్నాం దయగల ప్రభా. యేసయ్య నాన్న తండ్రి, అక్కన నాన్న తండ్రి, మీ చిత్తం అయితే ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని నాగల ప్రభా. యేసయ్య నాన్న తండ్రి, జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యేలాగా దయగల ప్రభా. యేసయ్య వాళ్ళ కుటుంబంని నాన్న తండ్రి మీరే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం దయగల ప్రభా. వాళ్ళ కుటుంబంలో ఉన్న పాజిటివ్ కేసులు అన్ని తీసేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. యేసయ్య నాన్న తండ్రి, సంపూర్ణ స్వస్థతను నాయన తండ్రి, విడుదలను వారికి దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. యేసయ్య నాన్న తండ్రి, మీ చేతికి మరొకసారి అక్కను మీ చేతికి అప్పగిస్తున్నాను యేసయ్య నాన్న తండ్రి. మీ చిత్తం అయితే అక్కను స్వస్థపరచమని నాయన తండ్రి దయగల ప్రభా. విడుదలను దయచేయమని చిన్ని ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అన్నా రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. రోహిణి ప్రైజ్ లార్డ్ అన్నా, పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. కల్పన అక్క ప్రైజ్ లార్డ్ అక్క. మెర్సీ ఆంటీ ప్రైజ్ లార్డ్ అన్నీ. పిల్లలు మరి నిమ్మి అక్క కొరకు అందరం ప్రార్థన చేస్తున్నాం కదా ఆంటీకి, కొద్దిగా బాగుంది పిల్లలు మన ప్రార్థన అంతా వల్ల కూడా కదా. గ్లోరీ బీ టు గాడ్. మన ప్రార్థన దేవుని ఆలకిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రైజ్ ది లార్డ్ వదిన, ప్రైజ్ ది లార్డ్ నిన్ని బెన్నే, ప్రైజ్ ది లార్డ్ అందరు, అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రేయర్స్ చేసాము నిమ్మక్క గురించి. నిమ్మక్క చాలా బాగుంది, దేవుని కృప. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఏసే జవాబిస్తారు కదా, మనకు తెలుసు కదా పిల్లలు. మనందరం చేసిన ప్రార్థనకి ఏసయ్య మంచి రిజల్ట్ ఇచ్చారు. దేవుని చిత్తం అయితే నిమ్మకు వస్తుంది కూడా ఈ రోజు. కావాలా మీ అందరికి? వావ్ అంటుంది లిల్లీ, అందరికి కావాలి కదా. ఓకే, అలాగే ప్రార్థన చేశాం కదా. ఓకే, మీ అందరు కూడా చాలా ప్రార్థన చేశారు. మీ అందరినీ కూడా దేవుడు చాలా చాలా దీవిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? యాంగ్జైటీగా ఉంది అక్క. ఎంత మందికి ఎగ్జైటీగా ఉంది చెప్పండి. మెర్సీ అంటే అయితే రెండు చేతులు పైకే తాస్తున్నారు. ఓకే పిల్లలు, మనం వెళ్ళిపోద్దాం ప్రోగ్రామ్ లోకి. ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో మెర్సీ ఆంటీ ఉన్నారు, ఆంటీ ప్రార్థన చేస్తారు. వెంటనే మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓవర్ టు మెర్సీ ఆంటీ. స్తోత్రం 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 పరిశుద్ధానికి వందనాలు. స్తోత్రం ప్రార్థన చేస్తుండగా మీ వదిలికి తను మంచి ఆరోగ్యం నిచ్చితనే నేను శాంకరులు తీసుకొచ్చి మా మధ్యని కూర్చోపెట్టినందుకు నీకు వందనాలు సుఖులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తల్లి. ఈ రోజు ప్రోగ్రామ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి తల్లినైనా వారు వారు తల్లినైనా పాత్ర పోషిస్తున్నారో తను వారందరినీ దీవించని ఆస్వాదించని నీ మహిమాత్రమే వాడబట్టని సహాయం చేతని ఓష్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించని బిన్నేని బెన్నెట్టిని తనినైనా నీ కొందనాలు తనినైనా శ్యామల వదిని బట్టి నీ కొందనాలు తల్లి కల్పన గారిని తల్లిని ప్రవీణ్ గారిని బట్టి తనినైనా నీ కొందనాలు స్థుతులు స్తోత్రం. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆస్వాదించేస్తాను. ఆదరినంత వరకు అధ్యక్ష వహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొస్తున్నాను. మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి నామములో అతి దుఃఖుల వినంతో ప్రతిదాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే పిల్లలు, ఇవాళ మన స్పెషల్ ఏంటి? కిస్ టైం. అవునా? అవునా, కరెక్టేనా? అవునా. ఓకే పిల్లలు, మరి ఇవాళ అందరు పిల్లలు మాత్రమే చేస్తారు. టీచర్స్ అందరూ మనం వెయిట్ నార్మల్ వేసుకొని కూర్చోడమే, చూద్దా ఉంటాం ఇలాగా. ఓకేనా అక్క? మరి పిల్లలు అప్పుడప్పుడు వీడియో ఆఫ్ చేసుకుంటారు కదా, మనం కూడా చేసుకోవచ్చా ఇప్పుడు? అయ్యో అది కూడా సౌండ్ పాయింటే కదా అక్క. సౌండ్ కదా మరి పిల్లలు, మరి మీరు ఏం చెప్తారు? మీరు ఆఫ్ చేసుకుంటున్నారు కదా వీడియోస్, మేము కూడా ఆఫ్ చేసుకోమా? మరి చేసుకోమా, మీరు ఏం చేస్తున్నారో చూస్తాం అంతే, మేమేం మాట్లాడము ఇంకా. వద్దా, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్పండి, ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే ఓకే, డబుల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆఫ్ చేసుకున్నారు ఒకటి, ఒకటేమో ఆన్ చేసుకున్నారా? ఓకే, నాకు అర్థమైంది పిల్లలు, అర్థమైంది మీ పరిస్థితి. ఓకే వెళ్దా, గుడ్, వెళ్ళిపోదాం మా ప్రోగ్రామ్ లకి.
మళ్ళా ఇవాళ అందరూ కిడ్స్ ఏ కాబట్టి ఇవాళ మన మధ్యలో హోస్ట్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన కిడ్ ఉన్నారు సోనిక ఇవాళ మనకి గో హోస్ట్ ఇచ్చాము తనకి మరి ఇవాళ హోస్టింగ్ అంతా కూడా తనే చేస్తుంది మనం తన కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోతాం మొట్టమొదటిగా మనము యాక్షన్ సాంగ్ వెళ్ళిపోదామా చూద్దామా మరి యాక్షన్ సాంగ్ ఎవరు చేయబోతున్నారు ఏ పాట మనకి అందరం కలిసి చేసేద్దాం దేవుని మహిమ పరిచేద్దాం ఓవర్ టు నిషిత అండ్ రిషిత అప్పు భలే భలే ఉన్నారు ఎక్కలు అవ్వట్లేదంటారా సోనిక ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ సోనిక అందరు బాగున్నారా ఓకే ఈ రోజు మనం యాక్షన్ సాంగ్ చేస్తున్నాం అందరు మీ పొజిషన్స్ పట్టేయండి పిల్లలు మీరు ఎప్పుడైనా బోట్ ఎక్కారా పిల్లలు అందరు ఎక్కారు కదా పిల్లలు మీ బోట్ ఎక్కినప్పుడు ఎప్పుడైనా గాలి లేదా వర్షం వచ్చిందా పిల్లలు వస్తే అందరికి భయం వేస్తుంది కదా పిల్లలు శిష్యులకు కూడా ఒకసారి బోట్ ఎక్కినప్పుడు వర్షము ఇంకా గాలి వచ్చింది పిల్లలు అప్పుడు వాళ్ళు ఏం చేశారో మనం సాంగ్ యాక్షన్ చేసి నేర్చేసుకోవచ్చు పిల్లలు ఓకేనా పిల్లలు రెడీయా అందరూ మీ థమ్స్ అప్ చూపించండి పిల్లలు ఓ ఎస్ ఎస్ జీసస్ గో పిల్లలు
దీపలెన్నో గెంతుచున్నవి చాలా చాలా ఎంజాయ్ చేశాను. బోట్ లో నేను కూడా ఉన్నాను నాన్న, మీరు ఎందుకు చూడలేదు? వాళ్ళిద్దరు మీరు బోట్ లో మాతో పాటు ప్రయాణం. ఆ బోట్ లో నేను కూడా ఉన్నాను తెలుసా, అన్విజిబుల్ అనమాట. ఓకే పిల్లలు, మీకు అందరు కూడా నిండు వందనాలు చెప్తున్నాను. పిల్లలు మీరందరూ నా కొరకు ఎంతో ప్రేయర్ చేశారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పిల్లలు నిజంగా ఈ రోజు నేను మళ్ళీ చూస్తానా అనుకున్నాను. దేవుడు గొప్ప కార్యం నా పట్ల చేశారు, గొప్ప ఆశ్చర్యకార్యం నా పట్ల చేశారు. అందరి బట్టి దేవునికే వందనాలు, మహిమ కలిగింది కాక. మీరందరూ నా కొరకు ప్రేయర్ చేశారని శ్యామక్ చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొంచెం పట్టుపట్టా కారుని ఎంతైనా ఉంటాయి కదా, అలానే వెళ్ళాను. కానీ వచ్చినప్పుడు సంతోషంగా వచ్చాను, వచ్చేసరికి వెంటనే శ్యామకు ఫోన్ చేశారు. అప్పుడు ఇలా వచ్చాను, నేను గడగడ మాట్లాడేసరికి నిజంగా ప్రార్థన జవాబు దేవుడు ఇచ్చాను. మరణ పంచుల వరకు వెళ్ళినా దేవుడు తిరిగి తీసుకొస్తా అన్నారు కదా, అలాగా ఆశ్చర్యంగా తీసుకొచ్చాడు. నేను కూడా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సరి ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వలేదు, ఇంటికి పంపిస్తారు. సెకండ్ టైం వెళ్ళాను, మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఇంటికి పంపిస్తారు. మళ్ళీ థర్డ్ టైం వెళ్తున్నాను ప్రభా, నేను ఇస్తే ట్రీట్మెంట్ ఇచ్చాను, లేకపోతే మళ్ళీ నేను హాస్పిటల్ నేను వెళ్ళకూడదు ప్రభా అనుకుంటూ నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళు నా మెడిసిన్ చూసారు, చూసి మంచి మెడిసిన్ మీరు వాడుతున్నారు, మీరు వెళ్ళిపోండి, కంగారు ఏం పడద్దు మీకు, అసలు మళ్ళీ ఏమైనా అవసరం అయితే మళ్ళీ ఫ్లడ్ టెస్ట్ చేసుకుందాము అంతే, వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపో అంతకుముందు కూడా అంతే వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. మాట ఏంటి తెలియదు, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. అలా నేను ఇంటికి వచ్చాను. శ్యామలకు చేశారు, మీరు అందరు ప్రేయర్ చేశారు పిల్లలు, మీ అందరికి నిన్ను వందనాలు తెలియజేసి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చెమక్క, మిన్నీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ కొరకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీరు ఇలాగ ఆరోగ్యంగా ఉంటూ మా మధ్యలో ఇలా చేరి మాతో పాటు హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిందే. రూత్ జాయ్ డాన్స్ కూడా వేసేయండి. రూత్ అండ్ జాయ్, జాయ్ మరి మీ అక్క వచ్చింది ఏది మా జాయ్ అని ఇదిగో. హాయ్ జాయ్, జాయ్ మా సూట్ వేసుకొచ్చాడు అంటే హ్యాపీ డేస్ కదా మాకు. లెసన్ లెసన్ ఈరోజు లెసన్, అందుకే మా జాయ్ లెసన్ చెప్తాడు కాబట్టి నేను ఆ లెసన్ వినాలని వచ్చేసాను నేను కదా. జాయ్ మన ఇద్దరం కలిసి చెప్దామా, మన ఇద్దరం కలిసి చెప్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే మరి మీ టైం అంతా నేను తీసేసుకుంటున్నాను. ఓకే క్యారీ ఆన్, గాడ్ బ్లెస్ యూ. ఓ టు మీ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు సూపర్, అక్క కూడా వచ్చేసారు మన మధ్యకి, మనం అందరం కూడా మళ్ళీ ప్రోగ్రామ్ లోకి సాగిపోదాం. ఓకే ఇప్పుడు మనకి ఒక పాట రెడీగా ఉంది పిల్లలు. ఈ పాట మనకి ఎంతో ప్రత్యేకమైన పాట, ఎవ్రీ సాటర్డే నేను ప్లే చేస్తాను అని చెప్పాను, ఆ మాట మీదే ఉన్నాను. ఇదిగోండి పాట మీ కొరకు రెడీగా ఉంది. మరి వచ్చేసారా మీరు పొజిషన్స్ కి, రాలేదు కదా మరి? ఎస్ వెరీ గుడ్. ఓకే సిగ్నేచర్ సాంగ్ రెడీగా ఉంది పిల్లలు, అందరం కూడా చేసేద్దాం.
చాలా సంతోషం, చాలా బాగా జాయిన్ అయ్యారు కదా. ఈ రోజు అంతా పిల్లల ప్రోగ్రామ్ కదా, కాబట్టి ఈ రోజు జాయ్ఫుల్ గా జాయిన్ అవుదాం అన్నారు కాబట్టి ఈ రోజు జాయ్ఫుల్ గా ఉండాలంటే మనం అందరం ఏం చేయాలా, మంచి జాయ్ఫుల్ గేమ్ ఆడుకున్నప్పుడు వెళ్ళిపోదామా. ఏంటి పౌడర్ పౌడర్ క్లాప్స్ ఆడేసుకుందాము ఒకసారి, అప్పుడు వెళ్దాం చక్కగా అందంగా తయారదాం. క్షమత మా పిల్లలు నీట్ గా అందంగా కనిపిస్తున్నారా? అదే కొంచెం తగ్గింది పౌడర్, తగ్గింది కదా అందం, తగ్గింది. ఎందుకు తగ్గింది అబ్బా, మా కిడ్స్ టైమ్ లో అందం తగ్గనే తగ్గకూడదు కదా. ఓకే మరొకసారి అందక్క, పావని అక్క, కల్పన అక్క, థ్యాంక్ యూ అక్క, నా కొరకు ఎంత ప్రేయర్ చేశారు, ప్రజ్వల అక్క, ఇంకెవరైతే టీచర్స్, మా నాతో ఉన్న టీచర్స్ అందరు కూడా వందనాలు. రాజీ, అరుణ, మిన్నీ, రాజీ గారు, అరుణ గారు, కల్పన, పావని, కల్పన, పావని గారు, ప్రజ్వల, అందరికి అందరికి చాలేమన్నా, వదినా, అందరూ వదినా ప్రైజ్ అడగదు, థ్యాంక్ యూ. ఓకే మరి ఎవరు లీడ్ చేస్తున్నారు మరి ఇప్పుడు పౌడర్ క్లాప్స్ ఎవరు లీడ్ చేస్తారు? మా జాయ్ అయితే చాలా చాలా బాగా చేస్తారు కదా, ఇద్దామా మా జాయ్కి ఇద్దామా? ఏడు జాయ్ లేడా? జాయ్ బిజీలో ఉన్నాడు అక్క. జాయ్ బిజీలో ఉన్నాడా? లిల్లీ చేపిస్తానంటుంది. లిల్లీ ఓకే గో. పిల్లలు మీరందరు పౌడర్ తెచ్చుకున్నారా? నానా ఫ్రెండ్స్, నానా ఫ్రెండ్స్ అనాలి ఓకేనా? ఓకే అందరూ పౌడర్ తీసుకున్నారు కదా, 1 2 మీరందరు పౌడర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు 1 2 అబ్బా చెయ్యి చెయ్యి మరి రాకూడదు. ఇంకా 1 2 లోనే ఉన్నావా? ముందంకెళ్ళి మర్చిపోయాం అక్క, నంబర్స్ మర్చిపోయాం మేము. అయిపోయినాయా? 10 అయిపోయినాయా? అయ్యో ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్ ఆంటీ. నిమ్మి 10 అయిపోయినాయండి, నిమ్మి 10 అయిపోయినాయంటే నిమ్మి అక్కని చూసిన సంతోషంలో మాకు నంబర్స్ మర్చిపోయాము, పాడ్కాస్ట్ మర్చిపోయాము, అన్ని మర్చిపోయాము. అయ్యో చెద్దమ్మా పిల్లలు ఒకసారి చెద్దమ్మా, అదిగో వదిన కూడా చేసేసారు, సూపర్ గా ఉన్నారు వదిన. వదిన సూపర్ వదిన. అయ్యో బాగా సరే పిల్లలు, రెడీ స్టార్ట్ గో. 1 2 వావ్, 3 4 5 6 7 8 9 వావ్ బాగున్నా? ఇవన్నీ మరి అందరు కూడా ఎంత అందంగా ఉన్నారు మరి, అబ్బా సూపర్ గా ఉన్నారు పిల్లలు మీరు అందరు కూడా కదా, అది బాగున్నారా, సూపర్ గా ఉన్నారా మీరు ఇద్దరు? వెరీ నైస్, వెరీ నైస్. అది ఇంకా ఇంకెవరు అందరినీ స్పాట్లైట్ చేయి, హోస్ట్ గారు ప్లీజ్ స్పాట్లైట్ ఆనీ అండ్ గ్రేస్ చూడండి, అసలు అద్దరిపోయారు గ్రేస్. భలే ఉంది జయంత్, సూపర్. అక్కేది అక్కే చేస్తుంది ఈరోజు. ఎన్ని రోజులతో పెండింగ్ అంతా ఈ రోజు ఆవజేసేసారు. అదే అక్క కిడ్స్ టైం అంటే కదా, ఇదే కిడ్స్ టైం, సూపర్. తన బొగ్గలు తన లాగేసుకుంటుంది అంతే మరి, వావ్ అదండి ఇలాగ అందరు కూడా చూపించాలి, అలాగే చూపించాలి. బాగున్నారు, వెరీ గుడ్. వీళ్ళందరిలో బెస్ట్ ఎవరు అక్క చెప్పండి అక్క, కల్పన అక్క, పావని అక్క, శ్యామక్క, ఎవరు బాగా రాసుకున్నారు? వీళ్ళకి అసలు అందలేదు అనుకుంటా పౌడర్. రాయండి రాయండి, 1 2 అది ఇప్పుడు అందింది, అది బాగున్నారా, సూపర్. కిడ్స్ టైం భలే ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ కెమెరా ముందుకు వచ్చేయండి ఒకసారి, అందరూ వచ్చేయండి,
హోస్ట్ గారు అందరిని స్పాట్ లైట్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా. ఆహా సూపర్ స్మైల్ అందరూ రావట్లేదు అదే పాపం చిన్న పాపకి ఒకసారి వర్క్ ఎక్కువ అయిపోయింది అనమాట. కొనిక చేస్తుంది కదా. అవునా కాదు అసలు నువ్వు రాసావా లిలీ అంటే వీళ్ళే బాగా రాసారా మిగతా వాళ్ళు అసలు రాసారా లేదా డౌట్. చార్ల్స్ నువ్వు అలాగే ఉన్నావు చార్ల్స్ తేడా కన్నా తెల్లగున్నాడు. ఓహో రియా అది 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 నలుగు పెట్టినట్టు రుద్దేస్తుంది మళ్ళీ మూడోసారి రుద్దరాయ్ సూపర్ జాయ్ నిమ్మే నీకు ఇది టానిక్ బలానికి టానిక్ సర్టిఫికెట్స్ అనేది మీరు రాసుకోలేదు సన్నీ సోనీ చేయలేదు జాసన్ బాబు చిన్ని జాసన్ నువ్వు చేసుకోలేదే చిన్ని జాసన్ ఎరా నువ్వు రాసుకోలేదే పౌడర్ ప్రైస్ ద లార్డ్ ఏడ్చినట్టున్నాడు పౌడర్ ఇవ్వలేదా అన్మ్యూట్ చేసుకో చెప్పు ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ పౌడర్ రాసుకుంటావా అక్కడ రాసుకున్నా చూడు రాసుకుంటావు అలాగా కొంతసేపు అయినాక రాసుకుంది గానే సరే ఓకే 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 చూడండి బాబోయ్ క్రిస్టియానా రోజీ క్రిస్టియానా రోజీ ప్రైస్ ద లార్డ్ క్రిస్టినా అయ్యో వెరీ గుడ్ నానా జయంత్ బాగుంది నీ ఫేస్ కూడా క్రిస్టినా ప్రైస్ ద లార్డ్ అక్క ప్రైస్ ద లార్డ్ ఈ రోజు మాకు అందంగా తయారై రాకపోతే మేము మాట్లాడం మీరు కూడా పౌడర్ రాసుకోవాలి అప్పుడే మాట్లాడతాం క్లాప్స్ కొట్టలేదు మీరు పౌడర్ క్లాప్స్ మరి రాసుకోలేరు కదా మరి అందంగా తయారవ్వాలి ఇప్పుడే ఫస్ట్ వచ్చారా మీరు ముందు వచ్చారా ఒకసారి వచ్చారా ఇక్కడ నుంచి కుదురుతుందా మీకు రావడానికి రోజు రావడానికి వస్తామక్క వెరీ గుడ్ తల్లు గాడ్ బ్లెస్ యూ కంపెనీ వాడి అడుగుదాం అమ్మా 5 రోజులు మా పిల్లలు పోల్డ్ పాండ్స్ పౌడర్ వాడేశారు బాగున్నారా క్రిస్టినా అదిగో ఏమని చూడు వెరీ గుడ్ నానా చాలా చాలా బాగుంది ఇంకెవరు రాసుకున్నారు ఇద్దరికి సరిపడ పౌడర్ ఒక ఆమె రాసుకుని ఇంకో అమ్మాయి ఆమె కూర్చుంది ఇక్కడ ఓకే వెరీ నైస్ ఓకే అందరికి మరి క్లాప్స్ ఇచ్చేద్దామా ట్వింకిల్ క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్ నానా అందరూ చాలా 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 బాగా రాసేసుకుంది గీతల్లా తప్పు అలా చేయకూడదు అదే చాలా అందంగా ఉన్నావు కదా అందంగా ఉన్న దాని మీద మళ్ళీ మనం అలా మరకలు చేస్తే అందం పోతుంది
కాబట్టి నువ్వు మామూలుగా నీ క్లాత్ తో తక్క తుడి చేసుకో, ఇప్పుడు ఇంకా అందంగా ఉంటావు. సరేనా పిల్లలు, మీరు అందరు కూడా మీ దగ్గర ఖర్చిస్తే గానీ టవల్తో గానీ ఒకసారి ఇలా తుడి చేసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ లోకి అటెండ్ అయిపోదాం. ఓకే, మీ అందరికి మంచి క్లాప్స్ ఇచ్చేస్తాం కదా. లిల్లీ ఉమ్ము రాసుకుంది కాబట్టి మొగం కడుక్కోవాలి. లిల్లీ మొగం కడుక్కోవాలి. కడుక్కమ్మా లిల్లీ, అలా చేయకూడదు. సరేనా పిల్లలు, మీరు ఎవరు అలా చేయకండి. ఓకే, నెక్స్ట్ ఏంటక్క, యాక్టివిటీకి వెళ్ళిపోదామా మిన్నీ? ఎస్ అక్క, హోంవర్క్ చెకింగ్ లో వెళ్ళిపోదాం. పిల్లలు మరి ఈ రోజు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు, యాక్టివిటీ చేయడానికి ఎవరు వస్తున్నారు అబ్బా, మీకు ఆశగా ఉందా? హోంవర్క్ చెకింగ్ ఉందక్క. హోంవర్క్ చెకింగ్ చేద్దాం, పర్వాలేదు. పిల్లల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు హోంవర్క్ చెకింగ్ చేద్దాం. ఓకే అక్క, యాక్టివిటీ. మరి ఈ రోజు యాక్టివిటీ చేయడానికి ఎవరు వస్తున్నారు ఆలోచించండి బాగా, ఎవరు అయి ఉంటారు అసలు? మన మధ్యలో నుంచి ఉన్నారా, లేకపోతే కొత్త గెస్ట్ వచ్చారా? ఎవరు బా? అందరు ఒకసారి కళ్ళు మూసుకునేసరికి స్పాట్లైట్ చేస్తారు. ఒకసారి కళ్ళు మూసుకుని ఎన్ త్రీ అనే తర్వాత మీరు అందరు కళ్ళు తెరవాలి. ఓకేనా? త్రీ అనేసరికి వాళ్ళు స్పాట్లైట్ అయిపోతారు అన్నమాట. రెడీ, స్టార్ట్ ద 1 2 3. వస్తుంది మొత్తం మాట్లాడేస్తున్నా. అమ్మ ఇంకా దగ్గరికి రండి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంత వినపడాలి, నిన్న బాగా వినబడింది. చెప్పు. లైన్ తీసుకోండి స్కేల్ తో.
పిల్లలు తెచ్చుకున్నారా మీరందరూ? లేదు ఇంకేం చెప్పట్లేదు కదా, కట్ చేస్తుంది. ఆహా లేదు ఇంకేం చెప్పట్లేదు. చాలా చక్కగా చేశారు. కరోనా టాపిక్ తీసుకొని చేశారు. విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే గనక అది మనల్ని ఏమీ చేయదు కదా. ఓకే, వెరీ గుడ్ పిల్లలు, ఎంత బాగా చేశారో. ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మీకు అర్థమైంది కదా, మీరు కూడా సరదాగా చేసుకోండి యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్. చాలా చక్కగా చేశారు కదా పిల్లలు, సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంకా పిల్లలు ఎంత మంది లెసన్ వినడానికి రెడీగా ఉన్నారు? ఓ రెడీగా ఉన్నారా అందరూ? మన దగ్గర చిన్న హీరో ఉన్నాడు పిల్లలు. ఆ హీరో మనకి లెసన్ చెప్పడానికి చక్కగా సూట్ వేసుకొని చక్కగా హీరో లాగా తయారు అయ్యి
నిమ్మక్కని అలాగే శ్యామ్నక్కని అందరికన్నా మించి చెప్పడానికి రెడీగా ఉన్నాడు పిల్లలు. అమ్మో ఎవరు హీరో, ఎవరు హీరో? నిమ్మక్క హీరోనా, శ్యామ్లక్క హీరోనా, మిన్ని అక్క హీరోనా, ఎవరు అయి ఉంటారు? ఎవరై ఉంటారో చూద్దామక్క. చాలా చాలా ఆలోచించి 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 వచ్చానక్క. బాగుంటుందని ఆలోచించి ఆలోచించి ఎదుర్కొంటా వచ్చానక్క. మీ హీరో అయితేనా? ఏ మరి నీ ఆశ నెరవేర్తదో లేదు, సస్పెన్స్ సస్పెన్స్ అక్క. అయితే మళ్ళీ 1-2-3 చెప్పాలా? వన్ టూ త్రీ చెప్పాలి, రివీల్ అవుతుంది అనమాట. ఆగండి, అంత బేగా ఏంటి లెసన్? ఆగండి ఆగండి, ఎవరు గెట్ చేయండి. నిమ్మక్క ఏమైనా గెట్ చేసి. అమ్మో ప్రజ్వల్ అక్క ట్విస్ట్లు ఏ సరిపడింది. నా ఆన్సర్ కరెక్ట్ అయితే నేను 1000 కంటే ప్లస్ 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 1 lakh ప్లస్ అని చెప్తా. నా ఆన్సర్ కరెక్ట్ అయితే
ఇది రొట్టెల బల్ల పిల్లలు ఇది మనం 12 రొట్టెల పిల్లలు దాక్షరసం పిల్లలు ఇది దీపస్తంభం పిల్లలు సెవెన్ ఉంటాయి పిల్లలు దీనికి ఎలిగించడానికి ఇది దీపస్తంభం పిల్లలు అది యేసయ్యని ఆరాధించే కోసం పిల్లలు ఇది కరుణాపీఠం పిల్లలు చెరుగులు కెరుగులు పిల్లలు ఇది ఇంకా ఇంకా ఏముంటాయి ఫ్రెండ్స్ ఇంకా అహరోను చిగురిచ్చిన కర్ర మన్నా పాత్ర పదాజ్ఞలు ఉంటాయి పిల్లలు దాని లోపల మన నారి వారు చెప్పుకుందాం పిల్లలు యెహోవా యెహోవా యోహాను 1:29 ఇదిగో లోక పాపము మోసుకెళ్ళే దేవుడి గొర్రె పిల్ల చూస్తున్నాం పిల్లలు చేస్తున్నాం పిల్లలు ఇది తయారు చేసుకోరండి పిల్లలు థ్యాంక్స్ పిల్లలు ప్రేయలో పిల్లలు ప్రేయలో అందరు కూడా 1, 2, 1, 2, 3 చెప్పులు కొడదామా 1, 2, 1, 2, 3 అయితే పిల్లలు మా జాయ్కి మనం ఎన్ని క్లాప్స్ ఇద్దాము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 1,00,000+++ అమ్మా మరి జాయ్ ఆర్ డాడీకి ఎన్ని ఇస్తారు జాయ్ డాడీకి ఎన్ని ఇద్దాం డాడీకి ఎన్ని ఇద్దాం డాడీకి జాయ్ ఎన్ని ఇస్తాడో చూడాలి ఎన్ని డాడీకి ఎన్ని ఇస్తాడు డాడీకి మమ్మీకి డాడీ కలిసి ప్రిపేర్ చేశారు కదా నిన్ను అంతే అది లాక్ థౌసండ్ అనవసరం 1,00,003 అంతే అంకు డాడీ అందుకున్నారా డాడీ అందుకున్నారా ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లల్ని బాగా చేసే దాంట్లో మాకు చాలా తక్కువ పిల్లల్ని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉంటేనే మేము ఇది కార్యక్రమం చేయగలం లేకపోతే చేయలేము మేము పిల్లలకి సపోర్ట్ ఉండాలి పేరెంట్స్ ఖచ్చితంగా కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్ లేకపోతే ఇంత సక్సెస్ అవ్వదండి మా బాధ్యత 10% అయితే మా పిల్లల కోసం మీరు 90% పైన మీరు ఎఫర్ట్ పెడుతున్నారు మా కోసం వండర్ఫుల్ ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నారు దీనికోసం కొన్నారా పాత వేరే పర్పస్ కొన్నారా డ్రెస్ వేరే పర్పస్ ఆయన బర్త్డే కోసం కొన్నాం బాగుంది చాలా బాగుంది వావ్ వండర్ఫుల్ చేసేసుకుంటున్నాడు ఎస్ ఓకే
ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్య వన్నాలు ఏసయ్య, ఇదే చెంత కాపాడవేసయ్య, మేము లెసన్ చెప్పుకునే దానికి మంచిగా సహాయం చేసినందుకు థ్యాంక్స్ ఏసయ్య. మంచిగా మేము మంచిగా లెసన్ చెప్పుకునే దానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ ఏసయ్య. మంచిగా చెప్పుకోడానికి సహాయం చేయండి ఏసయ్య. మంచిగా నేర్చుకోవడానికి సహాయం చేయమని ఏసయ్య నామంలో అడిగేకున్నాం తండ్రి. ఆమెన్. God bless you, Joy. Congratulations, Joy. Congratulations. Thanks, Uncle. Right. God bless you. Well done, my boy. Praise God, Uncle. Praise. Praise the Lord. Praise the Lord. Praise Lord, Uncle. Praise Lord, Uncle. Praise Lord, Uncle. Praise Lord, Tali. మన ఈ రోజు మన మధ్యలో రెండో లెసన్ చెప్పడానికి వచ్చేసింది మన సిస్టర్ పిడుగు ఎవరు అంటే రూత్. వినేద్దామా మరి, అందరు సిద్ధంగా ఉండండి పిల్లలు. ఈ రోజంతా మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు ఏసయ్య. ఏసయ్య నేను లెసన్ చెప్తున్నాను ఏసయ్య, అందరికి అర్థమయ్యేట్టు సహాయం చేయండి ఏసయ్య. తోడుగా ఉండండి ఏసయ్య, ఏది నెట్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయమని వేసి నా మమ్మల్ని అడిగిపెట్టినాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్ మీ దగ్గర బైబుల్ నోట్బుక్ ఉందా? ఉంటే మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బైబుల్లో నుంచి మనం 66 బుక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 66 బుక్స్ లో నుంచి మనం ఒక బుక్ కొత్త నిబంధనలో ఒక బుక్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. దాని ఆ పుస్తకం పేరు ఫిలోమోన్ రాసిన పుస్తకం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆ పుస్తకంలో ఒక వ్యక్తి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ వ్యక్తి పేరు ఫిలోమోన్ ఒనేసిము. ఒనేసిము గురించి మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు లెసన్. ఒనేసిము అంటే అర్థము ప్రయోజకుడు అని అర్థం. ఫిలోమోను డబ్బు చాలా ఉంది ఫ్రెండ్స్, దానికి ధనవంతుడు, తను చాలా పెద్ద ఇల్లుంది దానికి, తనకి చాలా పనివాడు ఉన్నాడు ఫ్రెండ్స్. అందులో ఒకరు ఒనేసిము. తను ఒక రోజు పాపం దొంగలి పాపం చేస్తాడు, దొంగతనం చేసేసి పాడిపోతున్నప్పుడు తనని అప్పుడు జైల్లో వేస్తాడు. తను పట్టుకొని జైల్లో వేస్తాడు రోమా ప్రదేశం వారు. అప్పుడు అక్కడ పౌలు ఉంటాడు. పౌలు తనకి సువార్త చెప్తాడు. అప్పుడు తను రక్షించబడతాడు. అప్పుడు తనకి ఉత్తరం రాస్తాడు.
ఉత్తరం రాసి దాంట్లో ఏం రాస్తారంటే ఆ ఉత్తరం పేరే ఫిలోమోను ఉత్తర పత్రిక. దాంట్లో ఏం రాస్తాడంటే ఫిలోమోను మంచివాడు అయిపోయాడు, తినని నువ్వు నీ ఇంటికి చేర్చుకో, తినేమన్నా నీకు మనీ ఇవ్వాల్సి ఉంటుంటే అది నా లెక్కలు వేసాయి, నేను నీకు అక్కడికి వచ్చినప్పుడు నేను నీకు అదంతా ఇస్తాను అంటాడు. ఫిలోమోను ఇచ్చేస్తాడు. అప్పుడు మనం కూడా ఫిలోమోను ఏసై రెడ్డికి రానప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ తో ఇట్లా ఉన్నాం పిల్లలు, ఏసై రెడ్డి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నాం. ఏసై రెడ్డికి వచ్చిన తర్వాత కొనే సీమ్ లాగా ఇట్లా మనం బానిసగా ఉన్నాం. ఏసై రెడ్డికి వచ్చిన తర్వాత మనము ఏసై అదే అప్పుడు మనం గుడ్ హ్యాబిట్స్ తో ఉన్నాం పిల్లలు. నా రెడ్డికి రండి అని పిలుస్తున్నాడు ఏసయ్య. మనం వెళ్ళిపోదామా ఏసై రెడ్డికి. ఏసయ్య తండ్రి పాపమన్ బానిసత్వం నుంచి విడిపిస్తాడు ఏసయ్య. పల్లోకంలో ఏసయ్య చేర్చుకుంటాడు మనల్ని. ఫ్రెండ్స్ మనం మెమరీ వర్డ్స్ చూద్దామా. మన మెమరీ వర్డ్స్ మొదటి యోహాను 1:9. మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన పాపములను క్షమించి పవిత్రులుగా చేస్తాడు. ఫ్రెండ్స్ మనము మన యాక్టివిటీ చూద్దామా. మరి ఫ్రెండ్స్ ఇదిగోండి మీ యాక్టివిటీ. మీకు లెసన్ అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైతే మీ థమ్స్ చూపియండి. మనం ప్రే చేసుకుందామా ఫ్రెండ్స్? మరి మీ పొజిషన్స్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఏసయ్య వందనాలు ఏసయ్య, మిమ్మల్ని మేము అడిగినప్పుడు మాకు లెసన్ చెప్పుకునేప్పుడు సహాయం చేసినందుకు థ్యాంక్స్ ఏసయ్య. ఏ ప్రాబ్లం రాకుండా చూసినందుకు థ్యాంక్స్ ఏసయ్య. ఈ లెసన్ పిల్లలకు అర్థమయ్యేట్టు చేయండి ఏసయ్య. అందరూ సక్రమంగా ఈ దానిని హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయమని ఏసే నామంలో అడిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 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
ప్రవీణ్ గారు చేసింది పంపించి అయితే అది రూత్ అనేసరికి మా పెద్ద రూత్ అనుకుని చాలా కంగారు పడిపోయిన మా బాబా ఈ రోజు పిల్లలు పెద్దలు ఏమైపోవాలి అని చాలా బాధపడ్డాను. అందులో పెద్ద రూత్ కాదంటే చిన్న రూత్ అని కానీ చాలా సంతోషపడ్డాను అనమాట. థ్యాంక్ యూ రూత్, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్ అమ్మా. జాయ్ అయితే వాళ్ళ డాడీకి ఎంతో ఇచ్చాడు, మరి రూత్ ఎంత ఇస్తుందో కనుక్కుందాం. ఎస్ ఎస్ రూత్, డాడీకి ఎన్ని మార్కులు ఇస్తావు, ఎన్ని చప్పట్లు ఇస్తావు? ముదురు ముదురు కదా ఆ చచ్చరి పెడుకు, డైరెక్ట్ గా 1 lakh. ప్రవీణ్ గారు పట్టుకోండి. ఉంచుకోలేదు అన్ని హై జంప్లు అన్ని
అన్ని ఇచ్చేస్తే ఇంకా మాకు రెట్టింపుగా వస్తాయి తెలుసా, అందుకనే అన్ని ఇచ్చేస్తాం. మినియక్క ఒకసారి మెతు అన్నదంట అన్మ్యూట్ చేయరా. మరి మా పిడుగులతో ఎవరైనా పోటీకి సిద్ధంగా ఉన్నారా చెప్పండి. అమ్మా నిర్మలమ్మ అన్న, మా పిల్లలకి పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని మేము తయారు చేసి అప్పుడు పోటీకి పెడతాం. నా ప్రైజ్ లోడ్ అన్న. మిత్రశల్ గారు ప్రైజ్ వేస్తారు. నా ప్రైజ్ లోడ్ శ్యామల. అరే జాయ్ అండ్ రూత్ మీరిద్దరు పిల్లలు కాదు. ప్రైజ్ లోడ్ అమ్మ. నేను బెడ్ మీద ఉన్నాను అందుకే కెమెరా ఆన్ చేయలేదు. పిల్లలు కాదు పిడుగులు. ఈ అన్నీ చెప్పారంటే ఉన్నారా మీరు దగ్గర సెమినార్ కి తీసుకెళ్ళిపోతావా? ఆల్రెడీ అంట. అది ప్రవీణ్ ఓన్లీ యాంకర్ పర్సన్ గానే ఉన్నాడు ప్రస్తుతం. ఫ్యాకల్టీస్ అయిపోతారు. ప్రవీణ్ గారిని వీళ్ళిద్దరు డామినేట్ చేస్తున్నారా? తండ్రి బిడ్డలు అవుతారు. గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు. బ్రదర్ థ్యాంక్ యూ. పర్లేదు ఇప్పుడు కొంచెం ఫీల్ బెటర్. రైట్ అందరు ప్రార్థన చేస్తున్నాం. నా పిల్లలు కూడా ఎస్పెషల్లీ నిమ్మక్క మీకోసం ప్రార్థన చేస్తున్నారు. నా నిమ్మక్క నిమ్మక్క అని బ్రదర్ మళ్ళీ మీ ఇంటికి ఎప్పుడు రావాలి మేము? వాళ్ళు కూడా వస్తారు. పావని అక్క మరి కల్పన అక్క వాళ్ళు మెర్సీ ఆంటీ మెర్సీ ఆంటీ థాంక్స్ ఆంటీ అండర్ అండ్ అంకుల్. ఓకే ఓకే థాంక్స్ ఫర్ ఇన్విటేషన్. గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు. అచ్చేస్తారా జాయింట్ కలిసి ఏదో ఒకటి ఇస్తుంటాడమ్మా. ఫ్రూట్ తెస్తుంటాడు అరటి పళ్ళు తెస్తుంటాడు ఏదో ఒకటి ఇచ్చి తినమంటుంటాడు అన్నమాట. చక్కని మాటలు చెప్పారు మీరు ఎంతో బాగున్నాయి. మీకు ఎవరు పోటీ లేరు సరిలేరు మీకెవరు కదా అంత బాగా చెప్తున్నారు. మీరు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే ఇంకా ప్రతిరోజు కూడా మనకు మోకాళ్ళ అనుభవం కావాలి. అట్టి ప్రార్థనా సహవాసంలో మీరు దేవుడు మీరు ఉన్నట్లయితే దేవుడు ఇంకా మిమ్మల్ని అద్భుతంగా వాడుకో అలాగే దీవించి కాపాడుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక రివ్యూ గేమ్ కూడా వెళ్ళిపోదామా? గేమ్స్ ఆడుకుందామా? వద్దా వినియక్క రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామక్క. పిల్లలు మరి మీరు రెడీయా? లెసన్ అందరు విన్నారు కదా, అర్థమైందా? మరి మన ఇద్దరు టీచర్లు క్వశ్చన్ వేస్తారు పిల్లలు లెసన్ మీద నుంచి. మరి మనం రెడీగా ఉండాలి ఆన్సర్ చేయడానికి. గబగబా రివ్యూ గేమ్ లో కూడా మనం గెలిచి తెచ్చుకుందాం ఓకేనా? రివ్యూ గేమ్ ఆడించడానికి మన మధ్యకు వచ్చేస్తున్నది లిల్లీ. ఎక్కడ ఉన్నావు లిల్లీ? హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? సాలెం అంకుల్ కి, మెతుశల అంకుల్ కి, రిసోర్స్ పర్సన్స్ అందరికి ప్రైజ్ లార్డ్. అయితే ఇప్పుడు మనం రివ్యూ గేమ్ వెళ్ళిపోతామా పిల్లలు? ఓకే, క్వశ్చన్ మన రూట్ అండ్ జాయ్ క్వశ్చన్స్ వేస్తారు పిల్లలు. దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు మీరు మీకు పాయింట్స్ వస్తాయి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఒకసారి గేమ్ ఆడుకునే ముందు ఓఎస్ఎస్ జీసస్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మన జాయ్ అన్నయ్య చెప్తాడు. అన్నదమ్ములు ఏముంటారు పిల్లలు?
కూడా చెప్తున్నారు మందసంలో ఏముంటాయి సాత్విక్ కర్రా ఇంకా మన పది ఆజ్ఞలు ఇంకా మన్న పాత్ర వెరీ గుడ్ అయితే సాత్విక్ హాఫ్ చెప్పాడు జోయల్ హాఫ్ చెప్పాడు కదా కానీ సగం కన్నా ఎక్కువ చెప్పాడు కదా సాత్విక్ సాత్విక్ ని క్వశ్చన్ పాయింట్స్ ఇద్దు గాని ఓకే ఓకే అక్క మరి ఇప్పుడు నీ పాయింట్స్ చూసేద్దామా త్రీ టూ వన్ గో రోహిణి రెడీగా ఉన్నావా వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఎంజాయ్లు కి ఇవ్వాలి ఛాన్స్ రూత్ అడుగమ్మా క్వశ్చన్ అడుగుతారు తప్పు చేసిన వ్యక్తి పేరు ఏం పేరు అనిజిమస్ వెరీ గుడ్ ఇప్పుడు పాయింట్స్ ఎంజాయ్ల్ కి ఇవ్వాలి లిల్లీ అక్క ఓకే ఎంజాయ్ల్ ని దీంట్లో నుంచి ఈ త్రీ లైన్స్ లో నుంచి నీకు ఏం కావాలి ఎంజాయ్ల్ ఫస్ట్ లైన్ థర్డ్ వన్ అయితే ఒకటి తీసేసిన నువ్వు ఫోర్ పెట్టావు కదా అది అవుతుంది అదేనా జాయ్ ఎంజాయ్ అది ఓకే ఎంజాయ్ ఇప్పుడు నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దామా త్రీ టూ వన్ వెరీ గుడ్ రోహిణి వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ జాయ్ చెప్తాడు అడుగుతాడు ఎవరు రెడీ ఉన్నారు ఆన్సర్ చెప్పడానికి ఇందాక చక్కగా ఆన్సర్ చెప్పాడు అయితే వీళ్ళు చెప్పండి సెవెన్ అక్క సెవెన్ రైట్ ఆర్ రాంగ్ నువ్వు చెప్పు రైట్ ఆన్సర్ ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ లిల్లీ అక్క దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే అని దీంట్లో నుంచి ఈ త్రీ లైన్స్ లో నుంచి నీకేం కావాలి సెకండ్ లైన్ సెకండ్ లైన్ ఫస్ట్ వన్ ఓకే ఇప్పుడు నీ పాయింట్స్ నీ మందసంలోని నీ పాయింట్స్ ఎన్ని ఉంటాయో చూద్దామా 70,000 70,000 పాయింట్స్ ఓవర్ టు రూత్ అడిగినా
ఆశీష్ అభిజ్ఞా చెప్తారు కదా, చూద్దాం ఏం చెప్తారు. చెప్పండి ఎక్కడ కలిశారు ఒనేసిమ్ పౌలును, ఎక్కడ ఏ పట్టణంలో కలిశాడని రూత్ అక్క అడుగుతుంది. మరి చేయి చూపించారు ఓకే. ఇంకెవరికన్నా తెలుసా పిల్లలు? ఏంటమ్మా? రైట్ ఆన్సర్, వెరీ గుడ్. లిల్లీ, లిల్లీ మీకు ఈ త్రీ లైన్స్ లోని మీకు ఏం కావాలి? సెకండ్ లైన్ లో ఫోర్త్ వన్. ఓకే, ఇప్పుడు నీ పాయింట్స్ ఎన్ని వచ్చాయో చూద్దామా. 7,000. ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే అడిగేయండి, ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. చెప్తాను. సాదృశ్యం, గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం? ఎవరు చెప్తారు పిల్లలు? ఇంతవరకు చెప్పని వాళ్ళు ట్రై చేయండి. నిస్తరిస్తా చెప్పలేదా మీరు? సాక్రిఫైస్, యేసయ్యకి సాదృశ్యం అక్క. సాక్రిఫైస్ కా? రైట్ ఆన్సర్. అబ్బో ఓకే, అయితే ఇప్పుడు లిల్లీ అక్క దగ్గరికి వెళ్ళిపోదాం. శ్రేష్ట సంహిత, మీకు ఈ త్రీ లైన్స్ లో మీకు ఏం కావాలి? అక్క థర్డ్ లైన్ లో ఫస్ట్ వన్ అక్క. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దామా. Yes. 3, 2, 1. 7,000. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. అన్న ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా అన్న మీ దగ్గర? జాయ్ గారు ఇంకా ఉన్నాయా? ఎన్ని క్వశ్చన్స్ రెడీ చేశారు? సరే అడగండి. బైబిల్లో మనం ఈ రోజు నేర్చుకున్న పుస్తకం పేరేంటి? ఫిలమోన్. కరెక్ట్ ఆన్సర్. అక్క సెకండ్ లైన్, సెకండ్ వన్. ఇప్పుడు నీకు ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దామా. 20,000. రోహిణి క్లాప్ చేయరా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వీడియోస్ కట్ అయిందా? అవును అక్క. లిల్లీ అనౌన్స్ చేస్తావా నానా? అక్క ఏంటక్క? పాయింట్స్ ఎవరు హైయెస్ట్ ఉన్నారో అనౌన్స్ చేస్తావా? అక్క అక్క ఫస్ట్ యాని అక్క. ఎన్ని పాయింట్స్ యానికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 9,000 అక్క.
70,000 అక్క 70 వచ్చనియా ఓకే నెక్స్ట్ అక్క ప్రిచిల్ల అక్క ఎన్న 50,000 అక్క 50 20 అక్క 20,000 20 ఓకే నెక్స్ట్ ఎవరు అక్క సాత్విక అక్క 9,000 పాయింట్స్ అక్క 9,000 వెరీ గుడ్ పిల్లలు బాగుంది కలిపి ఒకసారి క్లాప్స్ ఇచ్చు లిల్లి నువ్వే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 సెకండ్ ప్రిసిల్లాకి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 సాత్ సాత్విక్ థర్డ్ సాత్విక్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 ఈ అక్క సమాన న్యాయం చేసింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరికి 90,000 పాయింట్స్ గాడ్ బ్లెస్ యు లిల్లీ తల్లి ప్రైజ్ గాడ్ అక్క ఏం చేద్దాం ప్రార్థన చేసేసుకుందామా yes akka yes akka మరి సోనికకి కూడా క్లాప్స్ ఇవ్వాలి ఎవరు ఇస్తారు సోనిక తను మరి ఇంతసేపు అన్ని చేసింది కదా పిల్లలు రానున్న రోజుల్లో మీరు ఒక్కొక్కరు హోస్ట్ చేస్తారు ఓకే ప్రార్థన పూర్వకంగా రెడీగా ఉండండి ఫైన్ థమ్స్ అప్ ఇచ్చండి అబ్బా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో అందరికి ఎవరెవరు నువ్వు చెప్పమ్మా ఒక్కొక్కరిని అప్రిషియేట్ చేస్తూ మనకి యాక్షన్ సాంగ్ చేసింది ఎవరు నిషిత అండ్ రిషిత కదా మరి నిషిత నిషితకి క్లాప్ చేద్దామా ఎవరిస్తారు క్లాప్ చేసి ఎవరు ఇస్తారు ఒకసారి చెప్పేయి అందరికి ఒకసారి ఇద్దాం సిక్స్ అయిపోతుంది కదా యాక్షన్ సాంగ్ చేసింది నిషిత అండ్ రిషిత నెక్స్ట్ లెసన్ చెప్పిన ఇద్దరు పిడుగులు ఉన్నారు ఎవరు రూత్ అండ్ జాయ్ తర్వాత రివ్యూ గేమ్ ఆడించింది లిల్లీ యాక్టివిటీ చేసింది అభిజ్ఞ అభిజ్ఞ ఆశీష్ కదా మరి అందరి కోసం ప్రాక్టీస్ చేద్దామా హోస్టింగ్ ముఖ్యంగా హోస్టింగ్ చేసింది ఎవరు అందరి కోసం మన క్లాప్స్ ఇచ్చేద్దాం ఎవరిస్తారు క్లాప్స్ ఎవరిస్తారు నువ్వే ఇవ్వాలి నిన్నే అక్క నేను ఇవ్వాలి అక్క నిమ్మక్క ఓపిక లేదు కదా మిన్నీ అక్క ఇవ్వాలి ఓకే అక్క ఇస్తానక్క ఓకే పిల్లలు చాలా 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 బాగా చేశారు ఎక్సలెంట్ గా చేశారు సూపర్ గా చేశారు దేవుడికి రాబో రోజుల్లో మిమ్మల్ని ఎంతగానో దీవిస్తారు పిల్లలు ఇలానే దేవుని కొరకు పని చేయటం ఏ విధంగానూ వెనుక పడుకోకుండా ముందుకై కొనసాగి వెళ్ళిపోతాం ఓకేనా వెల్ డామ్ మీ అందరికోసం క్లాప్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh థాంక్స్ అక్క థాంక్స్ అక్క అమ్మ నిర్మలమ్మ క్లాప్స్ కొట్టడంలో నిన్ను మించిపోయింది మెన్ని తల్లి బోల్డ్ మంది నిర్మలమ్మలు తయారైపోతున్నారు ఇక్కడ నిర్మలమ్మ కాదు డూప్లికేట్ లేదు చాలా మంది దేవునికే మహిమ కలుగుదు గాక కొంతమంది ఏమో నిర్మలమ్మ డూప్లికేట్ కొంతమంది మిన్ని తల్లి డూప్లికేట్ కొంతమంది ప్రజలమ్మ డూప్లికేట్లు
రజలమ్మ డూప్లికేట్ ఈరోజు సోనిక అన్నా. మరి శ్యామలమ్మ డూప్లికేట్ ఎవరమ్మా? ఎవరు ఉంటారన్నా? వాళ్ళు పెద్ద టీచర్ అవ్వాలి అంకుల్ అప్పుడు అవుతారు అంకుల్. అది అది అన్న మాట్లాడి బ్లెస్ చేస్తారు పిల్లల్ని ప్రార్థించండి. ఓకే పిల్లలు, నేను వీడియోలో కనిపించే అవకాశం లేదు, అవకాశం ఉండొచ్చు, చూద్దాం. ఓకే నేను రెస్ట్ లో ఉంటున్నాను ఎక్కువగా. పిల్లలు మరి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, ఇది ఎప్పుడో మేము అనుకున్నాం. పిల్లలందరికీ బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, అసలు ఎస్ఎస్టీటీ ప్రోగ్రామ్ పిల్లల కోసం ఒకటి పెట్టాలనుకున్నాం, అది అవ్వలేదు. ఎందుకంటే పిల్లలు కొంతమంది మేము టీచర్లు అయిపోయామని చెప్పి సండే స్కూల్ మారేశారు, అలా చేస్తున్నారు అలా వద్దు అని చెప్పేసి ఓకే వీరి మంత్ ఫస్ట్ సండే మనం ఫస్ట్ డే అలా చేద్దాం, ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాం. మా చెల్లి నిర్మల శ్యామల ప్రజల బెనెట్ మీ తల్లి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు, అద్భుతంగా జరుగుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి కొద్ది రోజుల్లో పిల్లలందరూ కూడా బాగా ఎక్విప్ అవుతారు. హోస్టింగ్ కూడా మినితల్లో ఒకటి మాట చెప్తారు, ఒక రోజు పాఠం ఆపేసి కంప్లీట్ గా హాఫ్ అన్ అవర్ కంప్లీట్ హోస్టింగే నేర్పిద్దాం అన్నారు ప్రజలమ్మని మినితల్లి బెనెట్ ప్లాన్ చేస్తున్నారు, అది కూడా ఒక రోజు అవుతుంది. వండర్ఫుల్, పిల్లలందరికీ కామన్ గా నేర్పిస్తాం స్కిల్స్ అన్ని కూడా, ల్యాప్టాప్ ఉండే వాళ్ళకి స్పెషల్ గా నేర్పిస్తాం. కనుక పిల్లలందరూ ప్రిపేర్ అవ్వండి. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరా నీకు వందనాలు, పిల్లలందరూ దర్శించు, దీవించు, కృపలు భద్రపరచు. మరి భవిష్యత్తులో వీరే తమ తరానికి సేవ చేయాలి కనుక వారిని ఎక్విప్ చేయండి, అభిషేకించి పరిశుద్ధాత్మ వరముల ఫలంతో నింపు, నీవే మాయం పొందమని ఈ దినం జరిగిన ఈ కార్యక్రమం అంతటి బట్టి స్తుతిస్తుంది యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు. ముఖ్యంగా ఈ రోజు మరి పాల్గొని ఎవరైతే యాక్టివిటీస్ చేశారో, లెసన్ చెప్పారో, ఎవరెవరైతే హోస్ట్ చేశారో, ఎవరైతే క్లాప్స్ ఇచ్చారో, ఎవరైతే సాంగ్ నేర్పించారో, ఎవరైతే మరి యాక్షన్ సాంగ్ చేశారో, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి మరి కుటుంబ సభ్యులకు మరి మనందరికి తోడేయండి, దేవుని కృప తోడేయండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలందరూ చాలా బాగా చేశారు, ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు. నిజంగా దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు మనందరికి, అవన్నీ మీరు బయట పెడుతున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే మరి అయితే బై బై నా చెప్పుకుందామా? బై బాయ్, చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye. Ruth and Joy. God bless you. Andarki, God bless you.